రమ్యకృష్ణ దగ్గరికి పెట్టనండి. హలో ఏంటి శివాజీ సినిమా ప్రింట్ వచ్చేసిందా? నేను 5 నిమిషాలు ఉంటాను అక్కడ. మొత్తం ప్రింట్ వచ్చేసింది. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం, కాలేజీకి వెళ్ళి బస్సు ఒక్కటి కూడా రావట్లేదేంట్రా? అవునరా, అందుకే జనం ఆటోలకు అలవాటు పడ్డారు. స్టూడెంట్స్ ఏమో అప్పులు చేసి 2 వీలర్స్ కొనుక్కుని హాయిగా వెళ్తున్నారు. అవునరా, మనకు కూడా ఏ టాటా లాంటి వాడు దొరికితే మనం కూడా 2 వీలర్ కొనుక్కుని వెళ్ళచ్చు. ఏంటో ఈ టాటా బిల్లని మాట్లాడుకుంటున్నారు? ఈ టాటా సఫారీ నేను ఉన్నాను కదా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, చిటికలో తీర్చేస్తాను. ఏంటి మీరు సఫారీ వేసుకొస్తున్నారని మీ అందరం ముద్దుగా టాటా సఫారీ అని పిలుచుకుంటాను, అంత మాత్రాన మీరు టాటా సఫారీ అయిపోతారా ఏంటి? ఏమయ్య గోపి, నేనేదో సరదాగా ఆయన్ని టాటా సఫారీ అని పిలిస్తే మీరందరూ కలిసి ఆట పట్టిస్తున్నారా? కాదు కాదు, బ్యాడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్? ఒక్క ఫిగర్ కూడా కనపడలేదుగా, అందుకే బ్యాడ్ మార్నింగ్. మాటకి మాట, ఇగో టాటా సఫారీ ఒకసారి అక్కడ నా డార్లింగ్ వెయిట్ చేస్తోంది, నేను అక్కడికి వెళ్ళాలి. నువ్వు వాళ్ళని కాలేజీ తీసుకెళ్ళి మేనేజ్ చేయి. ఓకే, నేను మేనేజ్ చేస్తా. ఏంటి సార్ సీక్రెటా? బాబు విద్యార్థులారా కాలేజీకి బయలుదేరండి, విద్యార్థి మనులను రానివ్వండి, మీ కర్మ. నేను బయలుదేరుతున్నా. నసగాడు. అరే గోపి అటు చూడరా. అరే చూసి ఆనందించడమేనా, ఎల్లి ఏదైనా మాట్లాడరా బాబు, ఎల్లు ఇవాళనే టైం కొస్తుందేమో. నన్ను గుర్తుపెట్టారండి. చూడండి మిస్, మిమ్మల్ని నేను కాపాడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయారేంటి? మీరు దాని గురించి ఏదోలా ఫీల్ అవుతున్నారు, నేను దాన్ని కామన్ గా తీసుకున్నాను. దాన్ని ఎలాగైతే కామన్ గా తీసుకున్నారో నేను చెప్పేది కూడా విని కామన్ గా తీసుకోండి. సరే చెప్పు. ఐ లవ్ యు. యు అబ్బో భయపడగా నేనున్నాను. ఇదేంటి డియర్? డియర్ అని పిలవగానే నా మనసు కరిగిపోయింది. ఇక ఈ పుల్ల ఐస్ క్రీమ్ అంటావా? పొద్దున అనగా నీకోసం కొని ఎదురు చూసి వెయిట్ చేసి నా మనసు కరిగినట్టే ఈ ఐస్ కరిగిపోయింది, ఒట్టి పుల్ల మాత్రం మిగిలింది. అలాగా? రేపు మాత్రం డైరెక్ట్ గా పుల్ల లేని క్రీమే తీసుకురా, తింటాను. పుల్ల లేని క్రీమ్ తింటావా? ఎలా తింటావు? నాలుగుతో నాగుతావా? స్పూన్ తెస్తాను, దాంతో తిను. సరే బయలుదేరుద్దామా డియర్? పద మరి. డియర్ ఈ వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, చల్లదనంతో పాటు పరిసరాలన్నీ పచ్చగా గోకులాన్ని గుర్తు చేస్తున్నట్టున్నాయి. డియర్ డియర్ ఐస్ క్రీమ్ అక్కడ ఇక్కడ కాదు, గోకుల చాట దగ్గర తీసుకురా. గోకుల చాట? ఏడీనా ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళుంటాడు. ఐ లవ్
You? No, no, I hate you, I hate you. అమ్మయ్యా ఎవ్వరూ లేరు ఈ ప్రశాంతమైన చల్లని వాతావరణంలో నా డార్లింగ్ వస్తే ప్రేమతో గోముగా ఈ ఐస్ క్రీమ్ ని స్పూన్తో గోరుముద్దలు చేసి తినిపిస్తా. నా డెవలప్ డార్లింగ్ డార్లింగ్ ఇదిగో ఐస్ క్రీమ్, అదే ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. ఏంటో ఈ షార్ట్ ఉడిగర్, నా ప్రేమలో పడకుండానే కింద పడిపోయాడు. ఎప్పుడు సృహలోకి వస్తాడో ఏమో. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, ఎంత చక్క నేనే తినేస్తాను. హాయ్. ఏంటి డార్లింగ్, నా చేత్తో తినిపించకుండా నువ్వే తినేస్తున్నావు, ఇట్స్ టూ మచ్. ఏం చేయండి యార్, టచ్ చేస్తేనే కింద పడిపోతున్నావు. అయితే ఈసారి టచ్ చేసి చూడు, అస్సలు పడనుగాక పడను. ఏమైంది అంకుల్? ఎందుకు అనుకోకుండా ట్రబుల్ ఇచ్చింది బాబు. సరే నేను చూస్తాను అంకుల్. ప్లగ్ ప్రాబ్లం అంకుల్, మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాలి. అలాగే బాబు. మీరుండండి అంకుల్, నేను తీసుకొస్తాను పదండి. పర్వాలేదు బాబు, నేను తీసుకొస్తా. పర్లేదు అంకుల్, నేను తీసుకొస్తాను కదా. అవును, నీ పేరేంటి బాబు? నా పేరు గోపి అంకుల్. చాలా మంచి పేరు. ఏం చదువుతున్నా? జేఎన్టీయులో పీజీ చేస్తున్నా. అలాగా. అవును అంకుల్. గుడ్. మన బండి ఇచ్చిన మెకానిక్ నమ్మకస్తురేగా? నమ్మకస్తురే కాదు అంకుల్, చాలా మంచివాడు. నా కోసం చాలా కష్టపడ్డావయ్యా. మా ఇల్లు ఇదేనయ్యా గోపి. లోపలికి రా, కాఫీ తీసుకుంది. కానీ పర్వాలేదు అంకుల్, ఇంకోసారి వస్తాను. సింధు అంకుల్, ఇందాకేదో కాఫీ అంటూ పిలిచారు కదా. భలేవాడు అయ్యా, దాందే ఉంది పద. లక్ష్మి, మాకు రెండు కాఫీ పంపు. అలాగేనండి. గోపి నువ్వు కూర్చో. ఇంకేమిటి సంగతులు? ఎంతకు మీరు ఎక్కడ ఉంటారు? ఈ పక్కనే కాలేడు అంకుల్. ఇతను గోపి. ముందు గోపికి ఇవ్వమ్మా. గెస్ట్కి ఇవ్వకుండా ఎలా ఉంటాను? ముందు మీరు తీసుకోండి. తీసుకో బాబు. హాయ్. హాయ్ తర్వాత. ముందు కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది. బాగున్నారా? ఓల్డ్ ఫ్రెండ్సా? అవును డాడీ. ఏరా గోపి, మొత్తానికి సింధు వాళ్ళ నాన్నని భలే లైన్లో పెట్టావరా. అబ్బే అదే లేదురా. నాకంతా తెలుసురా, నువ్వు మాత్రం ఆ అమ్మాయి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలరా. నిజమేరా, ప్రేమంటే తెలియని ఆమె మనస్సులో ప్రేమ పుట్టేలా చేస్తాను. అంతేకాదు, తనకు తాను నన్ను ప్రేమించేలా చేస్తాను. రే గోపి, సింధురా. బెస్ట్ ఆఫ్ లక్. హాయ్ సింధు, గుడ్ మార్నింగ్. హలో. మొత్తానికి ప్రేమలో పడినట్టు. పది నెలలు నిండి పన్నెండు బిడ్డ పుట్టినట్టు ఇంకో రెండు నెలల్లో మొత్తం సంవత్సరం కాంట్రాక్ట్ పూర్తయిపోతుంది. రండి రండి, మీరు దిగద్దు, మీరు కూర్చోండి. మీరు అసలే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మీరు ఇవ్వదలుచుకున్న అమౌంట్ అంతా నా చేతికి ఇచ్చేయండి. ఇవ్వండి, తీసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. వెల్కమ్. మీరు దిగద్దు, మీరు కూర్చోండి. ఆ డబ్బు ఇట్లా.